ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో సోయా చిక్కుడు పంటల్లో కోత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి ప్రసంగం, ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన పత్తి సాగులో అనుభవాలు, ఈ అంశం గురించి నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రానికి చెందినటువంటి తాటి శివతో ముచ్చటుంటది. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. సోయా పంట ఇప్పుడైతే కోత దశలో ఉన్నది. సోయా పంటను కోయాలనుకున్నప్పుడు ఆకులు పూర్తి రాలిపోయినాకనే సోయా పంటను కోసుకోవాలా, ఏ కొంచెం ఆకులున్నా సోయా పంటను కోసుడు ఆపేయాలా. ఆనవడే సూచనలు కనుక కనిపించినట్లయితే సోయా పంటను కొయ్యొద్దు. మంచిగా ఎల్తిరిచ్చుతున్న సమయంలోనే సోయా పంటను కోసి ఎత్తైన ప్రదేశంలో, గట్టి ప్రదేశంలో కుప్పగా వేసుకోవాలా. కోసిన వెంటనే ఆ కుప్ప మీద మంచి టార్పాలిన్ కవర్లతో ఆ కుప్పను కప్పి ఉంచాలా. వర్షం పడే సూచనలు ఉంటేనే కప్పాలా. ఎల్తిరిచినప్పుడు ఆ టార్పాలిన్ను తొలగించాలా. సోయా చిక్కుడు పంటలలో కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి ప్రసంగం విందాం. ముందుగా ఈరోజు మనం సోయా చిక్కుడులో ప్రస్తుత పరిస్థితుల్లో నాణ్యమైన మరియు అధిక దిగుబడిని పొందడానికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలని దాని గురించి తెలుసుకుందాం. ముందుగా మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకు పంట అనేది గింజ గట్టిపడే దశ నుండి కోత దశలో ఉండడం జరిగింది. ఈ మన స్వల్పకాలిక రకాలు అయితే కోత దశలో ఉండి అక్కడక్కడ కోతలు కూడా ప్రారంభించడం జరిగింది. అదే మధ్యస్థ నుంచి దీర్ఘకాలిక రకాలైనటువంటి JS 335 కానీ లేదా బాసర వంటి రకాలు మనకు గింజ గట్టిపడే దశ నుండి మన కోత వరకు రావడం జరిగింది, రైతులు వేసుకున్నటువంటి సమయాన్ని బట్టి. కాకపోతే ప్రస్తుతం మనకు కురుస్తున్నటువంటి అధిక వర్షాలు కానీ, మబ్బులతో కూడిన వాతావరణం లేదా మబ్బులతో కూడిన వాతావరణంతో పాటు ఎండున పరిస్థితుల వలన మనకు అక్కడక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కాయకుళ్ళు తెగులు కానీ లేదా రైతుటోని ఎరల్బెడ్ తెగులు అక్కడక్కడ గమనించడం జరుగుతుంది. దీనివల్ల మన దిగుబడితో పాటు పంట నాణ్యతపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కావున రైతులు ఈ తెగుల యొక్క నివారణకు 2.5 గ్రాముల టెబుకోనజోల్ మరియు సల్ఫర్ మిశ్రమాన్ని 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయాలి, లేదా 1 గ్రాము టెబుకోనజోల్ లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకొని పైన తెలిపినటువంటి ఆంథ్రాక్నోజ్ మరియు రైజోక్టోని ఎరల్బెడ్ తెగులను సమర్థవంతంగా అరిగొట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు థయోఫినైట్ మిథైలైనని శిలీంద్రనాశిని కూడా దొరకడం జరుగుతుంది. దీన్ని కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే తెగులను కొద్ది వరకు అరికట్టుకోవచ్చు. అదేవిధంగా మనము ప్రస్తుతం చూసుకున్నట్లయితే పంట కోత కోయడానికి అంటే మనము 1 గ్రాము కార్బన్ డీజిల్ని 7 నుండి 10 రోజుల ముందు లీటర్ ఇంటి కానీ పిచికారీ చేసుకొని నాణ్యమైనటువంటి అధిక దిగుబడిని పొందవచ్చు. దీన్ని ఎందుకు స్ప్రే చేయమంటున్నాం అంటే మనకి కంటిన్యూస్ కురుస్తున్నటువంటి వర్షాల వలన మనకు మొక్కల మీద ఉన్నటువంటి కాయలపైన కాయలు నల్లగా మారడం కానీ బూజు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కావున పంటని వాటి నుండి కాపాడడానికి మనము 1 గ్రాము కార్బన్ డీజిల్ని పంట కోయడానికి 7 నుండి 10 రోజుల ముందు పిచికారీ చేయడం అనేది తెలపడం జరుగుతుంది. దీనితో ఈ కాయలపై బూజు ఏర్పడడంతో పాటు మనకు ఫర్దర్గా మన తర్వాత రోజులలో స్టోర్ చేసుకోవడానికి కూడా, మన పంటను ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి కూడా వీలుంటుంది. అయితే మన పంటను ఎప్పుడు కోసుకోవాలని అంటే
పంట పూర్తి కాలం అంటే మనకు వివిధ స్వల్పకాలిక రకాలు కొన్ని 95 రోజులకు రావడం, దీర్ఘకాలిక రకాలు 100 నుంచి 110 రోజుల వరకు కోతకు రావడం జరుగుతుంది. పంట కాలాన్ని బట్టి లేదా మొక్కల పైన 3వ వంతు కాయలు ఎండిన తర్వాత పంటను కోయాలి. అదేవిధంగా మనకు వివిధ రకాలను బట్టి కాయ పసుపు రంగులోకి మారడం లేదా నలుపు రంగులోకి మారడం లేదా బ్రౌన్ రంగులోకి మారినప్పుడు మాత్రం కోత కోయాలి. అదేవిధంగా కాయలని ఇట్లా ఊపి చూసినప్పుడు గల్గల అనేది లోపల ఉన్న గింజ అనేది గల్గల అనే శబ్దం వస్తుంది. అప్పుడు ఆ శబ్దం వచ్చినప్పుడు మనం పంటను కోత కోయాలి. అయితే కోతను మనం 2 విధాలు కొలుసుకోవచ్చు. కోతని మనం మనుషుల ద్వారా పెట్టించి కోత కోయవచ్చు, లేకపోతే ఆల్ క్రాప్ థ్రెషర్ ద్వారా మనము కోత కోయడం జరుగుతుంది. అయితే ఈ ఆల్ క్రాప్ థ్రెషర్ ద్వారా కోత కోసేటప్పుడు మాత్రం పంటని కొద్దిగా తేమ ఉండేటట్లు చూసుకొని మనం కోత కోయాలి. ఒకవేళ పూర్తిగా ఎండిన తర్వాత కోత కోసినట్లయితే కొంచెం పరుగులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొద్దిగా లాడ్జింగ్ ప్రభావం వలన కూడా మనం కొద్దిగా గింజ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పంట కోత కోసంలో గింజ తేమ శాతం 17 నుండి 18% ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా పంట కోత సమయంలో కూడా తగిన గింజలు కూడా తగినంత తేమ శాతం ఉండేటట్లు చూసుకోవాలి. దీవెనలు ఏమన్నంటే గింజ కూడా పగలకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్గా రైతులు ఏం చేస్తారంటే కోత తర్వాత పంటను ఒకవేళ మనుషుల ద్వారా కోపిస్తున్నప్పుడు పంట కోసిన తర్వాత పంటను అలాగే ఒకరోజు పొలంలో అక్కడనే ఆరబెట్టడం జరుగుతుంది. దీనివలన ఏమవుతుందంటే మనకు కుప్ప లేకుండా మన అక్కడ ఆరడం వల్ల కూడా కొద్దిగా తేమ శాతం 17-18 ఉన్నటువంటి తేమ శాతాన్ని మనం 12 నుంచి 14 తీసుకురావడానికి వీలుంటుంది. ఒకవేళ మబ్బులతో కూడినటువంటి వాతావరణం ఉన్నట్లయితే అదే రోజు కుప్పలు వేసుకోవాలి. వీలైనంత మట్టు మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు కోతలు పోయకుండా ఉండుకోవడం చాలా ఉత్తమం. అదేవిధంగా ప్రతిరోజు మనం సాధారణంగా ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం కుప్పలను కప్పుతూ ఉదయాన్నే మనం కుప్పలను తీస్తున్నట్లయితే మనకు నాణ్యమైనటువంటి విత్తనాన్ని పొందడానికి వీలుంటుంది. లేకపోతే టార్పల్స్ అట్లనే కప్పి ఉంచడం వలన మనకు లోపల ఉన్నటువంటి వేడి వలన మనకు ఆ కాయలపైన కానీ ఆ లోపల ఉన్నటువంటి కాయలపైన శిలీంధ్రం అనేది ఏర్పడి గింజ యొక్క నాణ్యత అనేది తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున మనం ఉదయం పూట టార్పల్ని తీస్తూ సాయంత్రం పూట కప్పుతూ ఉండడం వల్ల మనము నాణ్యమైనటువంటి దిగుబడిని కూడా పొందవచ్చు. అదేవిధంగా వీలైనంత మట్టు కోత తర్వాత నూర్పిడి అని చేయాలి. ఈ నూర్పిడి చేసేటప్పుడు మనం తప్పకుండా ఏంటంటే నూర్పిడి వేగాన్ని మనం సరిగా చూసుకోవాలి. అంటే 300 నుంచి 400 ఆర్పిఎం వేగంతో మాత్రమే నూర్పిడి చేసుకున్నట్లయితే మనకు గింజ పగలకుండా తక్కువ పప్పులతో మనం నాణ్యమైనటువంటి దిగుబడిని పొందవచ్చు. ఒకవేళ నూర్పిడి వేగం ఎక్కువ పెరిగినా లేకపోతే గింజల యొక్క తేమ శాతం 12 కంటే తక్కువగా ఉన్న పప్పు పెరిగేటటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నూర్పిడి అనంతరం ఏం చేయాలంటే మనము తీసుకున్న తర్వాత వీలైనంత మట్టుకు మనం ప్రైమరీ క్లీనింగ్ చేసుకోవాలి. దానిలో ఉన్నటువంటి కట్టెలను అవన్నిటిని తీసేసుకొని ఆ తర్వాత మనం ఎండలో గింజలను ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకునేటప్పుడు వీలైనంత మట్టుకు డైరెక్ట్ సూర్యరశ్మి దానికి తగలకుండా మనం వీలైనంత మట్టుకు కొద్దిగా నీడ వచ్చేటట్టు చూసుకొని మనం ఎండబెట్టుకోవాలి. అదేవిధంగా ఎండబెట్టుకున్న తర్వాత కొత్త గోనె సంచులలో నిల్వ చేసుకోవాలి. ఒకవేళ విత్తనోత్పత్తి చేసే రైతులు లేదా ఇప్పుడు మనకు వచ్చినటువంటి ప్రొడ్యూస్ను ఎవరన్నా రైతులు వచ్చే సంవత్సరం రకం మనకు చాలా మంచిగా దిగుబడి వచ్చింది అని అనుకున్న రైతులు పంట యొక్క బెరుకులను ముందుగానే మనకు కావాల్సినటువంటి ఒక ఎవరైనా రైతులు ఒక 10 ఎకరాలు సాగు చేస్తున్నారు అనుకోండి, దానికి సంబంధించిన అంటే 1 ఎకరాకు సంబంధించినటువంటి పొలంలో బెరుకులను కంప్లీట్గా వేరేసుకొని మనం సపరేట్గా దాన్ని థ్రెషింగ్ చేసుకొని చేసుకున్నట్లయితే మనకు అది ఆ విత్తనాన్ని వచ్చే సంవత్సరానికి వాడుకోవడానికి వీలుంటుంది. దీనికి తోడు మనకు నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చు. అదేవిధంగా కొత్త రకానికి సంబంధించి కానీ ఒక నాణ్యమైన విత్తనాన్ని కానీ మన తోటి రైతులకు కూడా మనకు అందించడానికి వీలుంటుంది. అదేవిధంగా ఎవరైనా రైతులు విత్తనోత్పత్తి చేసుకొని లేదా తమ విత్తనాలను వాడుకోవాలనుకున్నప్పుడు వీలైనంత మట్టుకు మనకు విలువ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నూర్పి చేసేటప్పుడు కానీ స్టోరేజ్ చేసేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే మనకు 300 నుంచి 400 ఆర్పిఎం వేగంతో మాత్రమే నూర్పిడి చేసుకోవాలి. వీలైనంత మట్టుకు చేతితోని కోత కోసి ట్రాక్టర్ ద్వారా నడిచేటువంటి రెషలతో మాత్రమే నూర్పిడి చేసుకున్నట్లయితే మనకు నాణ్యమైన విత్తనము పొందడానికి వీలుంటుంది. అయితే ఆల్ క్రాప్ థ్రెషర్ ద్వారా ఏమవుతుంటే పప్పు ఎక్కువ అయ్యి లేకపోతే చిన్న క్రాక్ ఏర్పడిన జర్మినేషన్ పోతుంది. కాబట్టి వీలైనంత మట్టు చేతితో కోత కోసుకొని ట్రాక్టర్ ద్వారా థ్రెషర్ ద్వారా తక్కువ ఆర్పిఎంతో పట్టుకున్నట్లయితే నాణ్యమైన విత్తనాన్ని పొందడానికి వీలుంటుంది.
అదేవిధంగా విత్తనాన్ని మనం ఆరేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. తేమ శాతాన్ని 12% తీసుకొచ్చిన తర్వాత వీలైనంత పాటు కొత్త గన్ని సంచిలోనే నిల్వ చేసుకోవాలి. నిల్వ చేసుకునేటప్పుడు కూడా మన జిల్లాలో వేడి వాతావరణం ఉంటుంది కాబట్టి మనం వీలైనంత మట్టుకు చల్లని అంటే తేమ తగలని గదులలో మాత్రమే నిల్వ చేసుకోవాలి. నిల్వ చేసినటువంటి గదులలో కింద మనకు వీలైనంత మట్టుకు టార్పులని షీట్లు కానీ లేకపోతే చెక్క బల్లలు కానీ వేసుకొని వాటిపైన మన సంచులను వేసుకోవాలి. ఒకవేళ సంచులను వేసేటప్పుడు కూడా 5 నుంచి 6 బ్యాగ్, ఒక్కొక్క సంచి 50 కిలోలు ప్యాకింగ్ చేస్తుంటాం కాబట్టి 5 నుంచి 6 బ్యాగులకు ఎక్కువ కాకుండా మనము నిల్వ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఈ నిల్వ చేసేటప్పుడు కూడా మనం ప్రాథమికంగా క్లీనింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి కట్టె కానీ ఏమైనా ఉండడం వల్ల ఇతర రకాలైనటువంటి తుక్కు ఏదైనా ఉన్నదనుకోండి దాంట్లో మనకి ఏదైనా కీటకాలకు సంబంధించిన అవశేషాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు వీలైనంత మటుకు వాటిని ప్రైమర్ క్లీనింగ్ చేసుకున్న తర్వాతనే అలా నిల్వ చేసుకోవాలి. అదేవిధంగా రైతులు నిల్వ చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత పంటను ఆరబెట్టుకున్న తర్వాత ఏంటంటే మనం ఒకసారి మొలక శాతాన్ని పరీక్షించుకోవాలి. ఒకవేళ మొలక శాతం పరీక్షించుకున్న తర్వాత ఆ విత్తనం అనేది వచ్చే సంవత్సరానికి వాడుకోవచ్చు అనే మీకు నమ్మకం కలిగినప్పుడు వీలైనంత మట్టుకు మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఏదైనా ఒక శిలీంద్రనాశతోని విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు రైతులకు మనకు విత్తనం నాణ్యత ఉండాలి. ఫర్దర్గా స్టోరేజ్లో ఎలాంటి శిలీంద్రానికి సంబంధించినటువంటి అవశేషాలు మనకు వచ్చే పంటలో మనకు బూజు పట్టడం లాంటివి కనబడకుండా ఉండాలి అంటే వీలైనంత మట్టుకు పంట కోత కోయడానికి 7 నుండి 10 రోజుల ముందు 1 గ్రాము కార్బనిజం లీటర్ నీటి కలుపుకొని పంట పైన పిచికారీ చేసినట్లయితే కూడా మనకు నాణ్యమైనటువంటి దిగుబడిని పొందడానికి వీలుంటుంది. మీరు ఇంతవరకు సోయా చిక్కుడు పంటలో కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి ప్రసంగం విన్నారు. पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी हाँ? माटी भी तंदुरुस्त और लोग भी अरे पहली वाली बात कहाँ पर हम तो सब यही डाले हैं सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और जखम और उपज की कीमत भी बेहतर पा रहे हैं सच रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती सर्वोत्तम రైతు పురస్కారం లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551 ఇదెవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో 365 రోజులను అది కూడా 6 గంటల నుంచి 5 గంటల దాకా మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు నిజంగా 16 నెలల నిజం రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి ఈ కార్యక్రమం 7:45 దాకా ఉంటుంది ఇప్పుడు విందాం రైతు అంతరంగం ఈ శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులు యోసం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది ఈ రైతు అంతరంగం శీర్షికన వారంలో 3 రోజులు సోమవారం గురువారం శనివారాలలో రైతులతో ముచ్చట్లను వినిపించడం జరుగుతుంది వ్యవసాయం చేసేటప్పుడు ఎప్పుడైనా ముఖ్యంగా పాటించాల్సినటువంటి విషయం ఏమైనా ఉన్నది అని అంటే ముందుగా పంట మార్పిడి అనేటువంటి తప్పనిసరిగా చేయాలి పంట మార్పిడి చేసినట్లయితే ఖర్చులు తక్కువగా ఉంటాయి దిగుబడులు ఎక్కువగా ఉంటాయి అలా ఒక రైతు చాలా సంవత్సరాలు సోయా పంటను పండించి తర్వాత
పత్తి పంటను సాగు చేసాడు. అలా పత్తి పంట సాగు చేస్తే ఏపుగా చక్కగా పెరిగింది. చుట్టుపక్కల గ్రామాల రైతులు సైతం వచ్చి ఈ పత్తి పంటను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆహా, ఇంత బాగుందేంటి ఈ పత్తి పంట అని అన్నట్లుగా. ఎందుకంటే చాలా సంవత్సరాలు సోయా పంటను పండించి ఒక్కసారిగా సోయా పంటను కాదని పత్తి పంటను సాగు చేసిండు ఆ రైతు. దాని ఫలితమే ఇది. అందుకే ప్రతి రైతు కూడా తప్పనిసరిగా పంట మార్పిడి చేయాలి. పంట మార్పిడి చేసినట్లయితే ఎక్కువగా మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు, ఎక్కువగా ఎరువులు వేయాల్సిన అవసరం కూడా ఉండదు. పత్తి పంట సాగులో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రానికి చెందినటువంటి తాటి శివతో దినేష్ పెట్టిన ముచ్చటిందాం. తాటి శివ అన్న, నీకు నమస్తే. నమస్తే అన్న. నమస్తే. ఎంత భూమి ఉంటుంది మీకు? మనకి టోటల్గా 6 ఎకరాలు ఉంటుంది అన్న. ఇంతకుముందు వేరే వాళ్ళది ఒక 10 ఎకరాల వరకు కౌలు చేసేది. లాస్ట్ ఇయర్ ఏమైందంటే మన 6 ఎకరాలు వేరే వాళ్ళది 16 ఎకరాలు సోయా వేస్తే మొత్తం అధిక వర్షాల వల్ల లాస్ అయిపోయింది చాలా. దాని ప్రభావం ఎట్లా అయిందంటే ఇక నా చేను కూడా వేరే వాళ్ళకి ఇచ్చే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మీదెంత ఇచ్చాను వేరే వాళ్ళకు? 3 ఎకరాలు ఇచ్చేసింది. ఇప్పటివరకు పంటలు బాగున్నాయా మరి? ఇప్పటివరకు సూపర్ అన్న. ఈ సంవత్సరం మాత్రం ప్రతి పంటకు అనుకూలంగా అనిపిస్తుంది. ఇప్పుడు బాధ అనిపిస్తుంది అనవసరంగా వేరే వాళ్ళ కౌలుకి ఇచ్చిన? 100% నాకే అనిపిస్తుంది. ఆ 3 ఎకరాలు పత్తి వేస్తే కూడా ఇట్లా ఉంటుండేనేమో, ఆ మనకు అయిన అప్పులు కూడా అవి తీరిపోతుండే కావచ్చు అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేయలేదు? ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం చేసుకోవాలి. మీరు తీసుకుంటారు? తీసుకోవాలి. ఇక వర్షం ఎట్లా ఉండాలి, కాలం ఎట్లా ఉండాలి, ఇక మొత్తం దీని మీదనే ఫోకస్ పెడుతున్నాము. నేను చూసిన చుట్టుపక్కల పత్తి చాలా చూసుకుంటూ వస్తున్నాయి. ఇవన్నిటికన్నా పత్తి, మీ పత్తి చాలా బాగా కనబడుతుంది. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు మందులు వేసారు ఇట్లా దీనికి మీరు? ఎక్కువ మందులు ఏమి వేయలేదన్న, ఓన్లీ 2 టైమ్సే. అయితే మధ్యలో గ్యాప్ వచ్చింది. పంట మార్పిడి అనేది చేస్తూ పోతే పంట ఆటోమేటిక్గా బాగుంటుంది. దాదాపు 4 సంవత్సరాలు సోయా వేయడం వల్ల ఇక వేరే పంట వేయకపోవడం వల్ల కూడా సోయా కొంచెం దిగుబడి తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ సోయా కాగానే మక్కేస్తారు మా సైడ్ ఎక్కువగా, అంటే తొందరగా వచ్చేస్తుంది కాబట్టి. ఈ సంవత్సరం ఏమైందంటే ఇక పంట ఖచ్చితంగా మార్పిడి చేయాలన్న ఆలోచనతో ఈ సంవత్సరం పత్తి వేసినాము. దానికి మనకు అనుకూలంగా మంచి ఈ బోధే అంటారు దీన్ని, చెట్టుకు చెట్టుకు మధ్య గ్యాప్ అనేది ఎక్కువ వదిలిపెట్టారు. 4 ఫీట్ వదిలిపెట్టేసాము. పొడవులో 1 ఫీట్ 1.5 అట్లా ఉంటుంది. స్టార్టింగ్ లో పెట్టినప్పుడు అయితే మీకు అసలు చాలా బాగా దూరం అంటే అది పలుగులు దగ్గర దగ్గర కూడా పోలేదు. 2 సార్లు పోవాల్సి వచ్చింది. అంత పెద్ద పలుగు ఉండదు కదా? అంత పెద్ద పలుగు ఉండదు కదా. ఇంత పెద్ద ఎందుకు పెట్టిన, ఇంత పెద్ద ఎందుకు పెట్టినారు అని చెప్పి చాలా మంది అడిగారు. ఇప్పుడు చూసిన వాళ్ళు బ్రాంచెస్ అన్ని కూడా కొమ్మలన్నీ కలిసిపోవడేసరికి నీదే కరెక్ట్ అన్నానని చెప్పి చెప్తారు. అంటే మెయిన్ బ్రాంచెస్ రావడం వల్ల కొమ్మలు ఇట్లా పంగల వాసులు అంటారు, కొమ్మలు విరివిగా అంటే కొమ్మలు రావడం బ్రాంచెస్ రావడం వల్ల ఏమైతే అంటే కాయ ఎక్కువ, ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది, కాత కూడా ఎక్కువ పడుతుంది. సో ఈ పంట మార్పిడి వల్లనే ఇట్లా ఉంది పంట? 100% ఒక్కొక్క చెట్టుకు కనీసం 20 కాయ అయితే ఉన్నది ప్రస్తుతం. మరి ఇది ఆగుతుందంటారు ఇదంతా? ఇప్పుడు డెఫినెట్ గా అవుతుంది. అంటే మధ్యలో గాలి ఫ్రీ ఉండాలా, నకరే అనేది అంటే ఇప్పుడు పూత దశలో ఉన్నది కాబట్టి అది గాలి ఆడకపోవడం వల్ల వేడికి రాలిపోవడం జరుగుతుంది. మళ్ళా ఇప్పుడు ఎండలు కూడా బాగా ఉన్నాయి, ఎయిర్ ఫ్రీ అనేది ఉన్నది కాబట్టి అది నిలబడే అవకాశం ఉంటుంది. ఎన్నిసార్లు పై పట్టి మందులు కొట్టిండు? ఓన్లీ 2 టైమ్స్. చాలా మంది చాలా సార్లు కొట్టడం వల్ల ఈ రోగాలు తగ్గుతాయి, గ్రోతింగ్ వస్తుంది అని చెప్పి అట్లా కాదు. మళ్ళీ ఎరువులు కూడా తక్కువనేయాలని నా ఆలోచన. గడ్డి మందు కొట్టిందా? గడ్డి మందు ఒకసారి కొట్టాల్సి వచ్చింది, ఎందుకంటే కలుపులు తీసే వాళ్ళు దొరకక ఒకసారి గడ్డి మందు కొట్టేసినాం. ఇంకొక విశేషం ఏంటంటే ఇందులో నేను పాటించిన ఒకటి ప్రాక్టికల్ గా చెప్తున్నా. గడ్డి మందు కొట్టిన తర్వాత, గడ్డి అనిపోయిన తర్వాత మొత్తం ఎర్రబడ్డ తర్వాత అలం అనేది ఉంటుంది, పిచ్చి మొక్కలు. ఆ పిచ్చి మొక్కల్ని చాలా మంది ఏం చేస్తారంటే ఆ పీకేసి ఒడ్డుకు వారేస్తారు. కానీ ఆ అలాలు ఏమైతే ఉన్నాయో పిచ్చి మొక్కలే ఆ కర్ర దగ్గర వేస్తే 100% కర్రకు బలం వస్తుంది డెఫినెట్ గా. అది ప్రాక్టికల్ గా నేను నిరూపించిన ఈ సంవత్సరం. నాకు ఇంతకు ముందు కూడా ఒక ఐడియా ఉన్నది, తులసి అలం అని అంటారు, ఆ తర్వాత కట్టె అలం అని అంటారు మా సైడ్. కట్టె అలం అంటే అది టక్కు మంది తెగిపోతుంది, పాలలం అంటారు, మధ్యలో తెగిపోయి పాలలాగా వస్తుంది. అంటే రకరకాల అలాలు, అంటే పిచ్చి మొక్కలు అనేటివి ఏం చేస్తాయి అంటే మనం సారాన్ని ఎంతవరకు అయితే అవి తీసుకున్నాయో, అలాలు అనేటివి ఏంటంటే మనం దాదాపు చాలా మంది మళ్ళీ వేస్తే మళ్ళీ నాటుకుంటే ఒక అలం మాత్రం ఖచ్చితంగా నాటుకుంటుంది. అది ముక్కు పుల్లల అలం అంటాం. అంటే ఏర్ దింపేసి అక్కడ పడేసిన మనకు అది మళ్ళీ నాటుకోదు. దాదాపు కొన్ని ఆ ముక్కు పుల్లల అలము అవసరం లేదనుకుంటే ఒడ్డు పడేయచ్చు. అది ఎంతైతే పోషక పదార్థాలు గ్రహించిందో ఆ పోషక పదార్థాలు అదే కొమ్మ అదే మొక్కకు అందించాలన్న ఉద్దేశం. మనం పడేసాం అనుకోండి మురిగిపోతుంది.
అది ఎంత అయితే గ్రహించిందో అంత మొక్కకు వచ్చేస్తుంది. అది ఒక ఎరువులాగా, అది పచ్చిరొట్టలాగా అది ఉపయోగపడుతుంది. మాకు వచ్చిన కైకీలు వాళ్ళు ఉంటారు కదా, అన్న నువ్వు చేసింది మేము రాంగ్ అనుకున్నాం కానీ స్టార్టింగ్ లో ఇదే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు చెప్తారు. అయితే ఇప్పుడు మీరు ఇంకోసారి అడుగు మందు వేయాల్సిన అవసరం పడుతుంది అంటారా? ఇప్పుడు పొటాష్ కంపల్సరీ అన్న. వర్షాలు తగ్గుముఖం పడితే నీళ్లు వారిచ్చే అవకాశం? డెఫినెట్ గా వాటర్ ఉన్నది, అటొక బోర్ ఉన్నది, ఇటొక బోర్ ఉన్నది. ఇట్లా కాలువ కాలువలు తీయాలా లేకపోతే ఇట్లా స్ప్రింక్లర్లు పెట్టేస్తారా? లేదు, ఇప్పుడు మనకు యాక్చువల్ బెడ్ సిస్టమ్ పెడదాం అనుకున్నాం. బెడ్ సిస్టమ్ పెట్టడం వల్ల కూడా ప్రయోజనం ఏంటంటే అడ్వాంటేజ్, కాలాల పంట వెళ్ళిపోతాయి నీళ్లు. కొందరు ఈ పక్కన పక్కన బెడ్ సిస్టమే పెట్టారు. మేము పెడదాం అనుకున్నా కానీ అప్పుడు బెడ్ సిస్టమ్ సోయా పెట్టినా కూడా అంత సక్సెస్ కాకపోయేసరికి బెడ్ మీద అంత బెడ్ సిస్టమ్ మీద ఇంట్రెస్ట్ కాలగాక డైరెక్ట్ ఇట్లనే పెడదాం, బోయ పెద్ద పెడదాం. అవసరం ఉన్నప్పుడు ఎట్లాగో వర్షాలు ఫుల్ ఉంటుంది, వర్షాలు తగ్గ ఉన్నప్పుడు కాలల్లాగా ఇట్లా తీపిచ్చేసేసి అంటే దౌరతోని దానికి దవరకు ఒక సంచి కట్టేసి మట్టి ఎక్కించడం అంటారు. అటు సైడ్ మట్టి ఇటు సైడ్ పోతే మధ్యలో కాలువ ఏర్పడుతుంది, కాలువ ద్వారా మనం వదిలిపెట్టేస్తే అవి వెళ్ళిపోతాయి. మీరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ కంప్లీట్ చేసాను. డిగ్రీ కంప్లీట్ చేసి వ్యవసాయం చేస్తున్నారు? వ్యవసాయం. నాకు మీ మాటల ద్వారా ఏం తెలుస్తుందంటే ఇన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం కొద్దిగా ప్రయోగాత్మకంగా వ్యవసాయం చేస్తున్నారు. 100% అందరిని ఫాలో అవ్వడం అయిపోయింది, కొత్త దారులు వెళ్దాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 100% సేంద్రియ పద్ధతి ద్వారానే వేద్దామని అనుకుంటున్నాను. ఏ పంట అయినా సరే ఇప్పుడు మనకు పురుగుల మందు పిచికారి కూడా సేంద్రియ పద్ధతిలో చేస్తున్నారు, ఆవు మూత్రం ద్వారా. అవి రిజల్ట్ బాగానే ఉంటుంది. వీటిని ఇప్పుడు కొన్ని పురుగుల మందులు కొట్టినా కూడా తెల్లదోమ పచ్చదోమ పోవట్లేదు, ప్రత్యేకమైన దానికి డోసు పెంచితే తప్ప పోవట్లేదు. వాటికి కొన్ని రకాలు ఉన్నాయి, దీనికి కొన్ని రకాలు, అంటే అన్ని కలిపి కొట్టి మళ్ళీ పంటల్ని పాడేస్తారు. మళ్ళా ఎరువులు ఎక్కువ వేసి భూసారాన్ని తగ్గిస్తున్నారు. కాబట్టి సేంద్రియ పద్ధతులనే నెక్స్ట్ ఇయర్ చేద్దామన్న ఆలోచన ఉన్నది. ఈ పత్తిని ఎప్పటి వరకు ఉంచుతారు మీరు? 2 లేదా 3 సారి పికప్ చేసిన తర్వాత తీసి పారేస్తున్నాను. మొక్కకు వేసే వాళ్ళు ఏం చేస్తారు అంటే కాయతోనే వీకేస్తున్నారు. జనవరి వరకు ఉంటుంది. జనవరి తర్వాత ఏం పంటేస్తారు? జనవరి తర్వాత ఇప్పుడు పత్తులు ఉన్నోళ్ళు కూడా ఎక్కువ శాతము మొక్క వేయడానికే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మీరు మొక్కనేస్తారా? నేను అనుకుంటున్నా ఎంతవరకు ఇది ఉండను అంతవరకు ఉంచి లేట్ అయితే కనుక జొన్న వేయచ్చు, నువ్వు వేయచ్చు. అంటే ఎప్పుడు పెట్టారు మీరు? వర్షాలు పడ్డాకనే పడక వర్షాలు పడ్డ తర్వాత ఫస్ట్ వర్షం పడ్డ తర్వాత కొందరు ఏం చేసిండ్రంటే ఆ వర్షం పడగానే కొందరు విత్తుతారు, అది చాలా తప్పన్న. అందులో ఉంచి వేడి పోవాలి, మళ్ళీ 2వ వర్షం పడాలి. కొందరు పెట్టి ఏమైతుందంటే ఎత్తులు అన్ని కూడా అందులో బుడ్డిపోయి ఖరాబ్ అయిపోయినాయి. అట్లాగా అది కరెక్ట్ కాదు. 2వసారి వర్షం పడ్డ తర్వాత కంప్లీట్ భూమిలోకి ఇనికిన తర్వాతనే పెట్టాలని చెప్పి 2వ 3వ 4వ వర్షం దాకా అప్పటిదాకా పెట్టలేదు. అంటే 1 వారం 10 రోజులు ఆగిండ్రు అందరికంటే? అందరికంటే 1 వారం 10 రోజులు లేట్ అయింది అంది, ముందు కాలేదు. మళ్ళా గ్రోతింగ్ అంతకంటే ఎక్కువ ఉన్నది, అంతకంటే వాళ్ళకంటే ఎక్కువ. సో వేడిలో అంత వేడిలో పెట్టద్దు అంటారు? పెట్టదు 100%. అసలు మనం 1 వర్షంకే కొందరు పెట్టేసారు, కొందరు దుబ్బలా అంటే మట్టిలో మట్టిలో పెట్టేసి ఈ క్రిమి కీటకాలు సగం విత్తనాలు తినేస్తాయి. ఇట్లా మీరు గీతలు కొట్టి కొట్టినా తాడుతో పెట్టినా? తాడుతో పెట్టిన. గీతలు కొట్టలేదు? గీతలు కొట్టలేదు, తాడే. డవరలు కొట్టినా ఏమన్నా? 3 టైమ్స్ 4 టైమ్స్ డవరల వల్ల ఏమైతుంది అంటే ఆ మట్టి అనేది కొంచెం పెకులుతుంది కదా, కొంచెం పొషి పొషి అవుతుంది. దానివల్ల పత్తికి ఈజీగా పెరగడానికి అవకాశం. దౌరాలు కొట్టకుండా కొందరు ఏం చేసారంటే చాలా మంది గడ్డి మందులే కొట్టారు, దౌరాలు దొరకడం లేదు అని చెప్పి గడ్డి మందులు కొట్టారు. గడ్డి మందు కొట్టడం వల్ల ఇంకా భూమి గట్టి పడిపోవడమే తప్ప లూజ్ కాదు. దానివల్ల చాలా మైనస్ ఉంటుంది. గడ్డి మందులు కొట్టడం వల్ల ఇంకా గ్రోతింగ్ కాకపోవడం ఒకటి, మళ్ళీ భూసారం కూడా చచ్చిపోతుంది. కాబట్టి ఎన్నిసార్లు దవర కొడితే అంత మంచిది. ఇంకోసారి కొడతారా దవర? మరి ఇప్పుడు కొడదాం అనుకున్నా కానీ ఆ బ్రాంచెస్ కలిసిపోయినాయి కదా, అవి విరిగిపోయే అవకాశాలు. ఇది ఏరడానికి ఎలాంటి ఎన్నో టైం పట్టవచ్చు? 1 మంత్ వరకు వచ్చేస్తుంది. వీడికి 1-2 వర్షాలు పడితే మళ్ళీ నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉండదేమో? అవసరం లేదు, 1-2 వర్షాలు పడితే నీళ్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత దీన్ని ఉంచాలి, చివరి కాయ వరకు మనం ఏరుకోవాలి అని అంటే గులాబీ పురుగు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్, పోయిన సంవత్సరం రాలేదు. అంతకుముందు గులాబీ పురుగు అనేది వచ్చింది, కాయ మాత్రం మంచిగా పడ్డది. లోపల అది పగిలిన తర్వాత ఇక పురుగు ఉంటుంది. ఉగాది వరకు వస్తే గులాబీ పురుగు అటాక్ చేస్తుంది. ఉగాది వరకు అవును అవును. ఈ జనవరిలో తీసేస్తే గులాబీ పురుగు అంటే జనవరి ఫిబ్రవరి లోపే అయితే మక్కేసాడు. మక్కేయడం వల్ల కూడా కొంచెము ఎక్కువ రేటు కలిసి వస్తుంది. రైతులందరూ బాగుపడ్డది అంటే మక్కల వల్ల. మీరు ఒక పడి లేచిన కిరటం వల్లే ఈ సంవత్సరం పత్తి పండిస్తా ఉన్నా. ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా ఉత్సాహంతో మీరు? ఉత్సాహంతో 100%. నాకు తెలిసి చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు మీ పత్తి చూడడానికి వస్తుండవచ్చు, బాగుంది పత్తి అని చెప్పి. అంటే దాదాపు వ్యవసాయం ఒక 4 ఇయర్స్ నుంచి వేస్తున్నాను, అంతకుముందు వేరే జాబ్ చేసేది. కానీ మన భూమి ఉన్నది, మనం ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు?
అది ఎవరో చెప్పంగా నేను విన్నా, మంచి అంటే ప్రొఫెషన్ ఏంటంటే వ్యవసాయం. దాన్ని మించిన ప్రొఫెషన్ లేదని చెప్పి నేను తెలుసుకున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అండి, లక్షల జీతాలు వదిలిపెట్టి వస్తున్నారు, లక్షల జీతాలు వదిలిపెట్టి డైరీ ఫామ్ పెడుతున్నారు. ఈ వ్యవసాయం లోపల ఉన్నంత ప్రశాంతత ఎక్కడ లేదు, ఏ జాబ్లో లేదు. నేను చాలా జాబులు చేసొచ్చు. ఏం చెప్తారు వ్యవసాయ భూమించుకొని ప్రైవేట్ జాబులు చేసే వాళ్ళకి? తమకంటూ సొంతంగా ఒక వ్యవసాయం ఎకరం ఉన్నా సరేనండి, 100% ఒక ఎకరం లోపల కూరగాయలు కనుక పెడితే నీకు అతను సంపాదించే సాలరీ కంటే ఎక్కువ సంపాదించవచ్చు. ఒక ఎకరం ఉన్నా చాలు. అంటే వ్యవసాయం ఉన్నోడు 100 ఎకరాలు ఉండాలి, మినిమం 20-30 ఎకరాలు ఉండాలన్నది ఈ రోజుల్లో సాధ్యపడదు. మినిమం ఎకరము నుంచి ఒక 5 ఎకరాల లోపు ఉన్నవాడైతే లాభదాయకమే. ఎక్కువ ఎరువులు ఎక్కువగా పెస్టిసైడ్ వాడడం వల్ల దిగుబడి అనేది ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేస్తున్నారంటే, ఒక ఎకరానికి మక్కకు చెప్తున్నా, ఒక ఎకరానికి మినిమం 5 సంచులు యూరియా ఇస్తున్నాడు. 5 సంచులు ఒక్క ఎకరానికి. మళ్ళా ఫస్ట్ టైమే 3 సార్లు ఇస్తారు, మినిమం 10 నుంచి 15 సంచులు యూరియా గుమ్మరిచ్చేస్తున్నారు. అంత యూరియా గుమ్మరిచ్చిన తర్వాత ఇంకా అందులో సారం ఏముంటుంది? అంటే ఎట్టెట్లా యూరియా వేస్తే అట్టట్లా పంట పండుతుంది అని చెప్పి ఒక భ్రమలో ఉన్నారు. అది తప్ప ఇంకొక లాస్ట్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే సార్, మన దగ్గర పాడి పంట అంటారు, అది మొదటి నుంచి మనకు జరుగుతున్నది. పాడి అనేది వదిలిపెట్టేసినాం సార్, పంట మీదనే దృష్టి పెట్టినాం. కానీ పాడి లేకుండా పంట అనేది రాదు. నేచురల్గా సహజ సిద్ధంగా భగవంతుడు ఇచ్చినటువంటిది పాడి. పాడి నుంచి ఏంది, పాడి వస్తుంది ప్లస్ పేడ వస్తుంది. ఆ పేడను ఉపయోగించండి దయచేసి, రైతులందరికీ విజ్ఞప్తి. ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా మంది నిజామాబాద్ డిస్టిక్ వాళ్ళు గొర్రె ఎరువు కానివ్వండి, మేక ఎరువు కానివ్వండి, అలాగే బర్రెల పేడ కానీ లారీలు నింపుకొల్తున్నారు మన మా సైడ్ నుంచి. కానీ వీళ్ళు అదే పేడను ఉపయోగించుకొని ఎక్కువ దిగుబడులు పొందొచ్చు. ఇంకా ఆ పేడ నమ్ముకొని అనవసరంగా రసాయనక ఎరువులు ఎందుకు కొనుక్కోవడం? మరి మీకున్నాయా పాడి? లేదండి, నేను ఈ సంవత్సరం లేదు. నేను అదే ఆలోచిస్తున్నానండి. డెఫినెట్గా 100% ఒక దానికోసం ఒక ఎకరం స్థలం కొన్నాను. డైరీ ఫామ్ పెట్టాలి, పేడతో పాలు ప్లస్ ఈ రసాయనిక మన సేంద్రియ ఎరువులు వాడాలన్న ఉద్దేశం. డెఫినెట్గా దానికోసం ఒక ఎకరం కొని ఒక షెడ్ వేద్దామన్న ఆలోచన ఈ సంవత్సరం చేసి నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేద్దామన్న. బాగుంది, మీరు చెప్పిన విధానం బాగుంది, మీరు వ్యవసాయం చేసే తీరు బాగుంది. థ్యాంక్ యూ సార్. మీ పత్తి పంట 3 పువ్వులు 6 కాయలుగా చక్కగా విరాజిల్లాలని, పోయిన సంవత్సరం నష్టాలు వచ్చాయి, ఈ సంవత్సరం మంచి లాభాల్లో మీరు పొందాలని మేము ఆశిస్తున్నాం. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు లేదా మీకు సలహాలు ఇవ్వచ్చు, కాబట్టి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 8187-06-06-5678-5678. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంతవరకు పత్తి పంట సాగులో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రానికి చెందినటువంటి తాటి శివతో దినేష్ పెట్టిన ముచ్చటినరు. ఇప్పటి 2 ముచ్చట్లను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను వినడమే కాకుండా లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, కామెంట్ కూడా చేయవచ్చు.